తెలంగాణ ఎన్నికలలో బనలక్క ఒక సంచలనంగా అయితే అడుగుపెట్టిన సంగతి తెలిసిందే సో కేసీఆర్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి మరి ప్రజలు పట్టం కట్టారు అలాగే కొడంగల్ నియోజకవర్గంలో నిరుద్యోగుల సంఘం ఎంతో అద్భుతమైనటువంటి ప్రతినిధిగా నిలబడినటువంటి బర్రెలక్క కూడా ఎంతో మంది బాసరిగా నిలిచారు కానీ బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది ఎవరి దగ్గర నుంచి ఆమెకు ఎటువంటి రకమైనటువంటి మరి ఇబ్బందులు కూడా కలగలేదు కానీ భారీ సపోర్ట్ లభించింది అంతేకాకుండా ఆమెకు ఆ సపోర్ట్ అనేది ఓట్ల రూపంలో రాలేకపోయింది దీంతో బర్రెలక్కకి భారీగా లభించినటువంటి ఈ అద్భుతమైనటువంటి విజయంతో ఆమె ఎన్నికల పరిలో విజయం సాధిస్తుందనుకున్నారు కానీ అనూహ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ మరి జూపల్లి కృష్ణారెడ్డి గారు విజయం సాధించారు ఈ నేపథ్యంలో బర్రెలక్క నాలుగవ స్థానంలో ఉండిపోయింది కానీ వచ్చినటువంటి ఆ ప్రోత్సాహం ఆదర్శంగా నిలిచిందని నిరుద్యోగ యువతి అలాగే ఈ తరం ఆడపిల్లలు ఇంతే షార్ప్ గా ఉండాలని సో ఎంతో మెచ్చుకున్నారట రేవంత్ అంతేకాకుండా ఇటీవల రజని అనేటువంటి ఒక వికలాంగురాలకి ఎలాగైతే ఉద్యోగాన్ని ఇస్తారని మాటిచ్చారో అదే విధంగా ఇప్పుడు బర్రెలక్కకు కూడా మరి తన చదువుకున్న చదువుకి తగినటువంటి ఉద్యోగాన్ని ప్రభుత్వం తరపు నుంచి అందించబోతున్నారట ఇలాగే ప్రభుత్వం కోసం మరి ఎంతో అద్భుతమైనటువంటి ఎదురుచూపు చూసిన ప్రతి నిరుద్యోగ యువతకి రాబోయే రోజుల్లో ఆదిరిపోయేటువంటి మంచి ఆఫర్స్ జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది సో ప్రజాభవన్ని ని జ్యోతిరావు పూలే అంటూ ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చిన రేవంత్ సో ఇప్పుడు బనలక్కు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాబోయే ఎలక్షన్స్ లో ఆమె మరొకసారి పార్లమెంట్ ఎలక్షన్స్ కి పోటీ చేయబోతున్న నేపథ్యంలో సాధారణంగా ఆమెకు వాహనం వెల్కమ్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది రేవంత్ చెప్పిన ఈ విషయాలకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది అలాగే రేవంత్ గారు నిజంగా ఇంత అద్భుతమైన పని చేసినందుకు ఎంతో మెచ్చుకుంటున్నారు